రోజు డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఉద్యోగాలు లేక రోడ్ల మీద టీ సెంటర్లలో డిఫెన్స్ సెంటర్లలో పనిచేసుకుంటున్నారు. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు పండ్లు కూరగాయలు అమ్ముకొని బతుకుతున్నారు. అలాంటి స్థితికి దిగజార్ చేశాడు కేసీఆర్ గారు. ఈరోజు ఇంతమంది నిరుద్యోగుల చావుకు కారణము నిరుద్యోగం, నిరుద్యోగానికి కారణము కేసీఆర్ గారు. ఇవి ఆత్మహత్యలు కావు, ఇవి కేసీఆర్ చేస్తున్న హత్యలు, ఇవన్నీ ప్రభుత్వ హత్యలు. ఇంత మందిని చంపుతున్న హంతకుడు కేసీఆర్, నిరుద్యోగులను మోసం చేస్తున్న మోసగాడు కేసీఆర్. ఒక నాయకుడు అన్నాక ఆ నాయకునికి ఒక ముందు చూపు ఉండాలి, ఒక అంచనా ఉండాలి. ఎంతమంది చదువుకున్న వారు ఉన్నారు మన రాష్ట్రంలో, ఎంతమందికి ఉద్యోగాలు అవసరం ఉంటాయి, ఇంకెంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలము, ఇంకెంతమందికి ప్రైవేట్ ఉద్యోగాలు సృష్టించవలసి ఉంటుంది, ఇంకెంతమంది కార్పొరేషన్లు లోన్లు ద్వారా స్వయం ఉపాధి కల్పించగలము అని ఒక అంచనా ఉండాలి. కానీ కేసీఆర్ గారికి అంచనా లేదు, ఆలోచన లేదు, ముందు చూపు లేదు, అసలు ప్రజల గురించి పట్టింపే లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? ప్రజల గురించి ఆలోచించని వాడు, ఉద్యోగాలు భర్తీ చేయలేని వాడు, ఇంతమంది నిరుద్యోగుల చావుకు కారణమవుతున్న వాడు ముఖ్యమంత్రిగా అవసరమా? ఆలోచన చేయండి. రెండు సార్లు పరిపాలన కేసీఆర్ గారి చేతిలో పెట్టాం. ఏం చేశాడు? ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు, దర్జాగా బతుకుతున్నారు. కేసీఆర్ గారి ప్రగతి భవన్లో బాత్రూములు కూడా బుల్లెట్ ప్రూఫ్ అట. అంటే వాళ్ళ ప్రాణాలకేమో విలువ ఉంది, నిరుద్యోగుల ప్రాణాలకు చచ్చిపోయినా కూడా, వందల మంది చచ్చిపోయినా కూడా విలువలేదు. అదే కదా వీళ్ళు చెప్పదలుచుకున్నది. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు మాట్లాడతారు, కేవలము 4-5% మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలము అని మాట్లాడతారు. అధికార మదం అంటే రాష్ట్ర ప్రజలకేమో 4-5% ఉద్యోగాలు ఇస్తారట, ఇంటికో ఉద్యోగం అని చెప్పిన తర్వాత, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన తర్వాత 4-5% మాత్రమే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారట. కానీ వాళ్ళింట్లో 5 మంది ఉంటే 5 మందికి ఉద్యోగాలు తీసుకుంటారు, వాళ్ళింట్లో 100కు 100% ఉద్యోగాలు ఇప్పించుకుంటారట, కానీ ప్రజలకు మాత్రం 4-5% మాత్రమే ఉద్యోగాలు ఇస్తారట. చిన్నధర కేటీఆర్ గారు అంటాడు, తెలంగాణ యువతకు కష్టపడి పనిచేసే తత్వం లేదు కనుక ఉద్యోగాలు రావటం లేదంట. ఎవరయ్యా కష్టపడి పని చెయ్యనిది? తెలంగాణ యువత కష్టపడి పని చేయకపోతే, ఉద్యమంలో పాల్గొనకపోతే తెలంగాణ సాధ్యమయ్యేదా? కేసీఆర్ గారు రోడ్ల మీద పడుకున్నారా? రోడ్ల మీద ధర్నాలు చేశారా? పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నారా? చేసిందంతా యువత అయితే ఈరోజు వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ యువతకు కష్టపడి పని చేయడం రాదు అని అధికార మదంతో మాట్లాడుతున్నారు. పని చేయటం రానిది కేసీఆర్కి, పని చేయటం రానిది కేటీఆర్కి. వీళ్లకు పని చేయటం వస్తే ఈ పాటికి ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు. భర్తీ చేయకుండా ఈరోజు ఇంతమంది నిరుద్యోగులకు చావులకు కారణమవుతున్నారు. బాగైంది, హుజూరాబాద్ లో కేసీఆర్ కు బాగా బుద్ధొచ్చింది. హుజూరాబాద్ లో బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? అడగండి, అందరూ అడగండి. తెలంగాణ ప్రజలు బానిసలు కాదు అని అర్థమైందా? తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు అని అర్థమైందా? బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? మీ డబ్బులు పని చేయవని అర్థమైందా కేసీఆర్ సారు? 100 కోట్లు ఖర్చు పెడితే చెంపకు చెల్లుమని అనిపించారు హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్కి. బుద్ధొచ్చిందా కేసీఆర్ గారు? రైతు బంధు అన్నాడు. ఎంతమందిని మోసం చేశాడు, ఎన్ని మోసాలు చేశాడు దళితులని. దళిత ముఖ్యమంత్రి అన్నాడు, దళిత ఉప ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు, పిట్టల దొర అన్ని కథలు చెప్పాక ఇవేవి నమ్మకపోతే దళిత బంధు అని కూడా అన్నారు. నమ్మారా ప్రజలు? నమ్మారా ప్రజలు? బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? కేసీఆర్ సార్ని అడగండి, బుద్ధొచ్చిందా కేసీఆర్ సారు? 100 కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోయింది టీఆర్ఎస్ పార్టీ. బాగైంది కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ కి బాగా బుద్ధి చెప్పారు ప్రజలు. తెలంగాణ ప్రజలు బానిసలు కాదు, ఉద్యమకారులు అని మళ్ళీ నిరూపించారు. ఎంతమంది నిరుద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్లు బై ఎలక్షన్ కు నామినేషన్ వేయబోతే వాళ్ళందరినీ పోలీసుల చేత వెళ్లగొట్టించాడు.
రిటర్నింగ్ ఆఫీసర్ ను కొనేసుకొని అసలు నామినేషన్లు స్వీకరించకుండా చేశాడు కేసీఆర్ గారు. అయినా కూడా ఓడించారు హుజూరాబాద్ ప్రజలు. బుద్ధచిందా కేసీఆర్ గారు, సీఎం సారు బుద్ధచిందా అడగండి, సీఎం సారు బుద్ధచిందా. కేసీఆర్ నాంది మొదలైంది. మేము తెలంగాణలో పార్టీ పెట్టిన రోజే కేసీఆర్ పతనము మొదలైంది. ఇదే నాంది. ఇప్పటి నుంచి కేసీఆర్ గారిని రాళ్ళతో కొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మోసపోకండి. కేసీఆర్ గారడి మాటలు, పిట్ట కథలకు మోసపోకండి. కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇది ఆవు అని నమ్మించగలడు. మీరు నమ్మితే నమ్మించగలడు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మోసపోకండి. కేసీఆర్ కు హుజూరాబాద్ ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. అలాగే రాష్ట్రం మొత్తము బుద్ధి చెప్పాలి. ఆ రోజు దగ్గరలోనే ఉంది అని కేసీఆర్ కు అర్థం కావాలి. మళ్ళీ చెప్తున్నాం, నిరుద్యోగుల కోసం మేము ప్రతి మంగళవారం దీక్ష చేస్తున్నాం. నిరుద్యోగుల ఉద్యోగాల కోసం మేము నిలబడ్డాం, మేము కొట్లాడుతున్నాం. మీకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మేము కొట్లాడతాం. దయచేసి ఎవరే గాని ఆత్మహత్యలు చేసుకోకండి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, 191,000 ఖాళీగా ఉన్న ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. 191,000 ఉద్యోగాలే కాదు, కొత్త మండలాలు, కొత్త జిల్లాలు, కావాల్సిన సిబ్బంది అంతా కలుపుకుంటే దాదాపు 385,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఒక అంచనా ఉంది. అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. కార్పొరేషన్లు లోన్ల కోసం 10,00,000 మంది అప్లికేషన్లు పెట్టుకున్నారు. వాటన్నిటినీ కూడా కార్పొరేషన్లు లోన్లు ఇచ్చి వాళ్ళన్నిటినీ కూడా భర్తీ చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు, లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు కేసీఆర్ గారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వలేదు కనుక నిరుద్యోగ భృతి కూడా వెంటనే చెల్లించాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, కేసీఆర్ గారు మీరు ఈ ఉద్యోగాలు ఇవ్వలేకపోతే, మీరు జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతే వెంటనే రాజీనామా చేసి ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేయాలని కూడా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం. మరొక్కసారి చేరి వచ్చిన మీ అందరికీ, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, మీ రాజశేఖర రెడ్డి బిడ్డ, మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించాను.